మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పా మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టిటిడి ఉద్యోగులకి స్వామి వారు ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామి వారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ మీద, జగన్ కి మీరు చెప్పండి, ఏడు కొండల వాడి ఫోటో వేస్తావా, టిటిడి ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓటేయాలి? తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు. అదే మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అవకాశాలు ఏమి ఇవ్వలేం. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1500 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగాల ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్లు మటుకే మనకి పైన ఇదేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో అయితే చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను, మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. ఏడు కొండల వాడికి ఏడు కొండలు, దీనికి రెండు కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు. అందరినీ గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10-15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్లీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్లీ మన డబ్బులే, మీ డబ్బులే మళ్లీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం అందరూ వెంకటేశ్వరుడి ప్రేమతోటి హుండీలో కానుకలేస్తే ఆ హుండీలో వచ్చిన నిధులన్నింటినీ రకరకాల కాంట్రాక్ట్ల మీద ఎప్పుడు 10-15% దోపిడీ లేదు, దోపిడీ చేసి మళ్లీ అవి మీకే ఇస్తా ఉన్నారు. తిరుపతి వాసులందరికీ ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి కానీ ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే అది ఒకటే చెప్తా ఉన్నాను. తిరుపతి వాసులందరికీ చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్మది, మంచిది కాదు. మనకి చాణక్యుడు చెప్తాడు, భగవంతుడి సొమ్ము మనం తీసుకుంటే తరాలు ఎగిరిపోతాయని, అందుకని చెప్తా ఉన్నాను. వైసీపీ నాయకులు ఇచ్చిన, మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు, ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకుని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారికి వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు, కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తుంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తుంది, కూటమిదే పీఠం. మనం రాగానే దేవస్థానం నుంచి వచ్చే నిధుల్ని ఇక్కడ కాలేజీలకి, ఇక్కడ ఆసుపత్రులకి, ప్రజా సంక్షేమానికి పెడతాం. అన్ని